జగన్ సర్కార్ మీద తొలి కేసు నమోదైనట్టు. ఎందుకంటే ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి మీద కాదు, ప్రస్తుతం అధికార యంత్రాంగాల మీద, ఇంతకుముందు కూడా అంతే కదా, అధికార యంత్రాంగాల మీద కేసు పెట్టి ఆ తర్వాత చంద్రబాబు దగ్గరికి తీసుకెళ్లారు. ఇప్పుడు సేమ్ రివర్స్ ఆస్పెక్ట్ నడుస్తుంది. మొట్టమొదటిది మద్యం కుంభకోణం అన్నటువంటిది, ఢిల్లీ కంటే పెద్దది అన్నటువంటి కోణాన్ని ఇక్కడ ఈనాడు ఆంధ్రజ్యోతి హైలైట్ చేసినాయి. ఇందులో ప్రభుత్వ పెద్దలు, వైకాపా ముఖ్య నాయకులు, సూత్రధారులుగా గత 5 ఏళ్లుగా కొనసాగించిన మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారైన అభియోగాలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ MD IRTS అధికారి డి వాసుదేవరెడ్డిపై CID కేసు నమోదు చేసింది. ఏపీ SBCL ప్రధాన కార్యాలయం నుంచి దస్త్రాలు, కంప్యూటర్ పరికరాలు, ఇతర పత్రాలు వాసుదేవరెడ్డి ఈ నెల 6న కారులో తరలిస్తుండగా చూశారంటూ కంచిక చెర్ల వాసి గద్దె శివకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మీద ఈ కేసు పెట్టింది. విలువైన ఆధారాలు, వస్తువులను ధ్వంసం చేసి నేరపూర్త కుట్ర తదితర అభియోగాలు పై IPC 427, 379 రెడ్ విత్ 120B సెక్షన్ల కింద కేసు పెట్టింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ దారిని వెళ్ళేటటువంటి ఆయన ఏదో చూశానని చెప్పడం అంటే ఇది పక్కాగా ప్లాన్డ్గానే కేసు పెడుతూ ఉన్నారు. ఇందులో క్లియర్గా కనబడుతుంది బేసిక్గా ఇలాంటివి ఏంటంటే సాంకేతిక అంశాల ఆధారంగా చూడాలి. ఇక్కడ లిక్కర్ కుంభకోణం ఎప్పుడొస్తుంది అంటే అక్కడ 100 రూపాయలకి బాటిలు లాభం అయితే, 50 రూపాయలకి తయారైతే 200 రూపాయల లాభం వస్తుంది. కానీ ఆ డబ్బులు ఏమన్నా వ్యక్తిగతంగా మళ్లించుకుంటే కుంభకోణం అవుతుంది. ప్రభుత్వానికే ఆ డబ్బులు వస్తే కుంభకోణం అవ్వదు. రెండవది కంపెనీలకు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా ఏమన్నా అమ్మితే, ఏది షాపుల వాళ్ళకి సప్లై చేస్తే తప్పు అవుతుంది. అది ప్రభుత్వానికే సప్లై చేశారు. ఇక్కడ ప్రైవేట్ సంస్థల నుంచి బెవరేజెస్ కార్పొరేషన్ తీసుకుంది, అది షాపులకు ఇచ్చింది. ఇందులో కుంభకోణం అంటూ ఏదైనా ఉంటే తయారు చేసిన వాళ్ళ దగ్గర నుంచి లంచం తీసుకున్నట్టు ఏదైనా ఏం చెప్పాలి. ఆ ఆధారాలు దొరికితే అది సాంకేతిక కారణం అవుతుంది. ఈలోపు లేకపోతే కేసులు సాగదీసేటటువంటి వ్యవహారంలో వన్ ఆఫ్ ద ఇష్యూ అవుతుంది.